లాడర్స్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భవానీ అరుణ, అడ్వకేట్. జనరల్గా నామినీ అనే పదము అందరం వినుంటాం. ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ, డిపాజిట్స్ కానీ, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ, వేటికైనా కూడా ముందు నామినీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయమని అడుగుతారు. దానికి ఒక మనకిచ్చిన ఫామ్లో దానికంటూ ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ ఫామ్లో ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే నామినీ ఆ వ్యక్తి తదనంతరము నామినీనే దానికి హక్కుదారవుతాడా, నామినీకి లీగల్ రైట్ ఉంటుందా, అతను సోల్ ఓనర్ అవుతాడా అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. నామినీ మే నాట్ బీ ద లీగల్ హెయిర్. లీగల్ హెయిర్స్ అంటే ఎవరు? వారసులు. అందుకని ఇక్కడ ఏంటంటే నామినీ మే నాట్ బీ ద లీగల్ హెయిర్, సక్సెసర్. అండ్ ఈవెన్ దో నామినీ ఈజ్ వన్ ఆఫ్ ది లీగల్ హెయిర్స్, హీఈస్ నాట్ ద సోల్ ఓనర్ ఆఫ్ ద అసెట్ ఆఫ్ ది డిసీజ్డ్. నామినీ అయిన ప్రతివాడు లీగల్ హెయిర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఒకవేళ లీగల్ హెయిర్స్లో ఒక ముగ్గురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఇతను కూడా ఒక అతను లీగల్ హెయిర్ అయి ఉన్నప్పటికీ కూడా అతనే ఆ అసెట్కి నామినీగా పేరు అతనిది పెట్టున్నారు కాబట్టి అతనే సోల్ ఓనర్ అనడానికి వీల్లేదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ అనే వ్యక్తికి ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం. ఎక్స్ వై వెల్ సెటిల్ అయిపోయారు, ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే జెడ్ అనేవాడు కొంత అమాయకుడు, అతనికి సంపాదన లేదు, ఉద్యోగం లేదు, బతుకు తెరువు అనేది లేదు, కొంత అమాయకత్వం కూడా, ఇన్నోసెంట్ పర్సన్ అని అనుకుందాం. ఇప్పుడు ఏ అనేవాడు తన తదనంతరము తనకి పాలసీస్లో కానీ లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్ కానీ వేటికైనా కూడా జెడ్ అనేవాడిని నామినీగా పెట్టుకున్నాము, నా తదనంతరము వాడికి బతుకు తెరువు ఉంటుంది, వాడికంటూ ఒక ఆధారం చూపించిన వాడిని అవుతాను అని అనుకొని అతను తనకి సంబంధించిన అసెట్స్లో అతని పేరు నామినీగా మెన్షన్ చేశాడు. ఓన్లీ ఆ జెడ్ నేమ్ని మెన్షన్ చేశాడు. అతని ఉద్దేశం, జనరల్గా ఎవరి ఉద్దేశమైన ఏంటి, తన తదనంతరము ఆ నామినీకి చెందుతుంది అనేది. అయితే ఇక్కడ ఆ రకంగా జరుగుతుందా అంటే నో. అయితే నామినీ నేమ్ మెన్షన్ చేసినంత మాత్రాన మిగతా లీగల్ హెయిర్స్ అందరూ కూడా వాళ్ళు ఆస్తిలో తమకు కూడా వాటా ఉంది, మేము కూడా లీగల్ హెయిర్స్మే అని చెప్పినట్లయితే ఆ నామినీ అని పేరు మెన్షన్ చేసినంత మాత్రాన అతనికి మాత్రం ఓనర్ కాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఓనర్స్గానే పరిగణించబడతారు దానికి. కాబట్టి ఈ మధ్యకాలంలో బ్యాంక్స్ కానీ ఏవైనా కూడా ముందు ఈవెన్ ఫిక్స్డ్ అసెట్స్ అయినప్పటికీ కూడా నేమ్ను చేంజ్ చేయాలన్నా, డిపాజిట్స్ని విత్డ్రా చేయాలన్నా, దేనికైనా కూడా అతని వ్యక్తి మరణించిన తర్వాత ఖచ్చితంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. సక్సెషన్ సర్టిఫికేట్ అనేది తీసుకురమ్మని కోర్టు ద్వారా తీసుకోమని చెప్తున్నారు. జెడ్కే చెందాలి అని అన్నప్పుడు అతను వీలునామా రాసి ఉండాలి. వీలునామా రాసి ఆ నామినీ నేమ్ మెన్షన్ చేయడంతో పాటు అతను స్వార్జితమైనప్పుడు అయినట్లయితే ఖచ్చితంగా ఒక వీలునామా రాసి ఉంటే ఆ ఆస్తి అతను ఏదనుకున్నాడో అది ఖచ్చితంగా జెడ్కే చెందుతుంది. అక్కడ వీలునామా అనేది లేకపోవడం వల్ల దాని మీద అందరూ లీగల్ హెయిర్స్ అందరూ హక్కుదారులు అవుతారు. ఈవెన్ నామినీ మెన్షన్ చేసినప్పటికీ కూడా అందరూ హక్కుదారులు అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే నామినీ అనే దానికి సపరేట్గా మన చట్టంలో ఒక పర్సనల్ లా అనేది లేదు. అదే ఈ సక్సెషన్కి, లీగల్ హెయిర్స్ సక్సెసర్స్కి మాత్రము ఖచ్చితంగా దానికంటూ ఒక రిలీజియస్ బేస్డ్ యాక్ట్స్ ఉన్నాయి. హిందూ సక్సెషన్ యాక్ట్ అని, ముస్లిం సక్సెషన్ యాక్ట్ అని, ఆ యాక్ట్స్ని బేస్ చేసుకొని, ఆ స్పెషల్ లాస్ని బేస్ చేసుకొని ఇక్కడ సక్సెషన్ అనేది, వాళ్ళ తదనంతరము వారసత్వం అనేది వస్తుంది. ఈరోజు మంచి మాట, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలము అంత తీయగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.